రాయచోటిని రద్దు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్ ని నమ్మొద్దని, తన ఊపిరి ఉన్నంత వరకు రాయచోటినే జిల్లా కేంద్రంగా ఉంటుందని ప్రకటించారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. జిల్లాల పునర్విభజన మళ్లీ జరుగుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దన్నారు. కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాంతాలకు వ్యతిరేకంగా మాధ్యమాలు పత్రికలు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. తాను జగన్ తో గొడవ పడతానంటూ సోషల్ మీడియాలో విపక్షాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. జగన్ తనకు నాయకుడని, జగన్ అంటే తనకు ప్రాణమన్నారు. ఆయన తన్ను బయటకు తోసేసిన, పార్టీలోనే బతికే సైనికులమంటూ కామెంట్ చేశారు. తన ఊపిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జీర్ణించుకుపోయిందంటూ చెప్పారు. అలాంటి మేము మా నాయకులతో ఎందుకు కొట్లాడతాం అనుకుంటున్నారు? అలాంటి పనులు ఎప్పుడూ జరగవు. ఏవేవో వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదిలితే సరిపోతుందా? తమ మధ్య ఉన్న స్నేహాన్ని ఎవరూ చెడగొట్టలేరన్నారు. బతికున్నంత వరకు మంచి జరిగినా చెడు జరిగినా ఎప్పుడో జగన్ వెంటే నడుస్తాను అని ప్రమాణం చేసి చెప్తున్నా. ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నైనా వదులుకోండి, కానీ తాను ఖండించను, ఎందుకంటే సిగ్గులేదని తెలిసి వదిలేస్తానన్నారు. కానీ ప్రజలు మాత్రం ఈ వీడియోలను అస్సలు నమ్మొద్దు అంటూ హితవు పలికారు. వాళ్లు తన్ని ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజాదరణ ఉంది, జగన్మోహన్ గారిని అడ్డుకోలేము అని తెలిసి పొట్ల కుతంత్రాలు బయట పెట్టారు. నేనంట జగన్తో గొడవ పడతానంట. వారి సిగ్గులేదు ఎదురులేరా? ఆయన నాయకుడు, నాకు నా ప్రాణం. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పొమ్మని తోసిన ఆ పార్టీలోనే బతికేటువంటి సైనికులం. ఊపిరి నర నరాన వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటువంటిది జీర్ణించుకుపోయినటువంటి వాళ్ళం. మేమేంద్ర మా నాయకుడితో కొట్లాడేది తిక్కమన్న ఎప్పుడు అటు పనులు జరగవు. కేవలం కుట్రలతో చేతగాక వీడియో తయారు చేసుకుని ఉండేది కాదురా, దమ్ముంటే మా బంధాన్ని చెడగొట్టేది మీరు కాదు. ఈ జన్మలో బతికున్నంత వరకు నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఎప్పుడు నడిచేది వైఎస్ జగన్ వెంటే అని చెప్పి రాయచోటి ప్రజలతో ప్రమాణం చేసి చెప్తున్నా. ఇంకా సిగ్గు లేకుండా వీడియో వదులుకోండి, మీ ఇష్టం, నేను ఖండించను. మీకు సిగ్గు లేదు అని చెప్పి తెలుసుకొని వదిలేస్తా మీ మానానికి మేము. కానీ వాళ్ళు చేసే కుట్రలు ప్రజలు మాత్రం నమ్మకండి. కేవలం వాళ్ళు నన్ను ఎదుర్కోలేక, వాళ్ళు చేసే మంచి పనులు చెప్పుకోలేక. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వోల్గా న్యూస్.